హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరో పన్నెండు గంటల్లో భారీ నుంచి అతివారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది దక్షిణ ఒడిశా ఉత్తర కోసా తీరాలకు ఆనుకొని అల్పపీడనం కొనసాగుతుందని దీనికి తోడుగా సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా శ్రీకాకుళం దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు పడమన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది వీటన్నిటి ప్రభావంతో పాటు ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో మరియు పన్నెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది బలమైన గాలితో సముద్రం అలకొలోలంగా ఉండే అవకాశం ఉందని మృత్యుకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది తీరం వెంబడి కూడా బలమైన గాలులు వీస్తున్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే మరో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇటు తెలంగాణలో కూడా రాబోయే నలభై ఐదు గంటల్లో అల్పపీండం మరింతగా బలపడి సూర్యాపేట నల్గొండ సంగారెడ్డి మెదక్ మహబూబాబాద్ జనగామ యాదాద్రి సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది అల్పపీడన ప్రభావంతో ఈ నెల పదిహేను వరకు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ